హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు, ఏంటి, అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఏంటంటే, మా ఇంటి దగ్గర సంత పెడతారని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాము. తీయడానికి అవ్వదండి, అక్కడ తీసుకొని వచ్చుకున్నాం కొన్ని ఐటమ్స్, అవి మీకు చూపిస్తాను. సరేనా? అదే బనానా కంపల్సరీ కాబట్టి. మాకు ఇక్కడ వచ్చి 60-70 రూపాయలు, మీకు అక్కడ ఎంతో చెప్పండి. తర్వాత కరివేపాకు, ఇది 10 రూపీస్కి ఇచ్చారు. సరేలే, కరివేపాకు పొడైనా చేసుకుందామని అనుకుంటున్నాను, మరి ఏం చేస్తాను చూడాలి. చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సరేనా? తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది 1/2 కిలో అనమాట. పచ్చిమిరపకాయలు 20 రూపీసా, 15 రూపీసా ఎంత అండి ఇది? తర్వాత గోంగూర పచ్చడి అయిపోయింది, అందుకనేసి గోంగూర పచ్చడి చేసుకుందామని తీసుకొచ్చాం. ఇది చాలా పుల్లగా బాగుంది గోంగూర, చేశాను ఆల్రెడీ. ఇంకేంటి విశేషాలు, అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. తర్వాత పుదీనా పచ్చడి చేసిన దానికి ప్లస్ కూరలోకి ఉంటుందనేసి తీసుకున్నాను. తర్వాత బెండకాయలు అంటే పాపకి ఇష్టం, అందుకనే నేను. తర్వాత కొత్తిమీర మామూలే, మిగిలితే అవి రెండు కలిపి పచ్చడి చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత జామకాయలు, మాకు జామకాయలు కూడా 60-70 రూపాయలు ఇక్కడ. మీకు అటు సైడ్ ఎంత ఉంటుందో చెప్పండి. సరేనా? ఇంకేంటి విశేషాలు, అవన్నీ కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది పాలకూర 2 వచ్చి 10 రూపీస్ అనుకుంటా. తర్వాత పాపకి మాస్కులు కావాలంటేను అక్కడే 20 రూపీస్ అవి, వాడు 15కి అడిగినా కూడా ఇవ్వలేదు అనమాట. ఇవి ఏ మాస్కులు తీసుకున్నా పింక్ కంపల్సరీగా ఉండాలి, ఎక్కువగా పింకే. ఇంకా ఈ బ్లూ దీనికి కూడా చూడండి, పింక్ ఉంటుంది. ఇంకో బ్యాక్ సైడ్ మామూలుగా అమ్మాయిలకి అందరికీ పింక్ అండ్ డిజైన్, నాకు పింక్ అనే కాదు, ఏ కలర్ అయినా డిజైన్ బాగుంటే తీసుకుంటారన్నమాట. కొన్ని కలర్స్కి డిజైన్ సూట్ అవుతాయి, కొన్ని బాగుండవు, అలాంటివి నచ్చవు. కానీ ఆ కలర్కి ఆ డిజైన్ సూట్ అయిందంటే డ్రెస్ తీసుకుంటానమాట నేను. మా పాప మాత్రం ఎక్కువగా మ్యాక్సిమం పింక్ అనే కలర్ ఇస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి స్కూల్కి వెళ్తుంది కదా, అందుకనే సాంకి మాస్కులు కావాలి కాబట్టి అది తీసుకున్నాను. ఇంకేముంది, ఉదయాన్నే బిజీ మామూలే క్యారెట్ తీసుకున్న పాపకి, 2 లన్ని బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి. ఇది వచ్చేసి ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, అది వాటర్ బాటిల్ రెడీ అయిపోయింది. తర్వాత అమ్మకి వచ్చేసి మష్రూమ్స్, అది జస్ట్ ఫ్రై చేసేసి ఉప్పు కారం కొంచెం పన్నీర్ మసాలా అవి వేసేసి చేసాను. చపాతి అడిగింది, అందుకనేసి పెట్టేసాను. లంచ్ బ్యాగ్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఉదయాన్నే అందరూ ఫుల్ బిజీగా ఉంటారు, నాకు 7:40 వరకు బిజీ. మా బాబుతో 7:40కి వెళ్తుంది కిందకి, తర్వాత 7:45కి బస్ వస్తుంది. దాన్ని వెళ్ళిన తర్వాతే మిగతా పనులన్నీ నీట్గా చేసుకోవడం అనమాట. ఇల్లు అన్నీ క్లీన్ చేసుకొని, గిన్నెలు వాష్ చేసుకొని, తర్వాత ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ అయినా టీ అయినా తాగేసి, తర్వాత స్నానానికి వెళ్ళి, ఇంకా పూజ ఇంకా అవన్నీ చేసుకుని అన్నీ వచ్చేసరికి 9:30-10 అయిపోతుంది. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ ఉంటాయి కదా మిగతావి, ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉంటాయి అవన్నీ చూసుకొని చేసుకుంటూ ఉండాలి. లంచ్ బ్యాగ్ వచ్చేసి రెడీ అయిపోయింది, ఇంకా పాపను రెడీ చేసేసి. ఇంకా యూనిఫామ్ ఇవ్వలేదు, ఇస్తారని అంటున్నారు, చూడాలి నెక్స్ట్ వీక్ తర్వాత ఎప్పుడో మరి ఉండబోతుంది యూనిఫామ్. ఇంకా వెళ్తుంది, వెళ్తే కానీ నాకు పనులు అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఓకేనండి, కంటిన్యూ ద బ్లాగ్. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవేమి డబ్బులే పోవండి, ఫ్రీ. ఓకేనా? ప్లీజ్ ఎంకరేజింగ్ మీ. మంచి వీడియోలు ఇంకా ముందు తీస్తాను. ఓకేనా? కంటిన్యూ ద బ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.